బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. జగన్ సర్కార్లో రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామంలో మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా పర్యటించారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాజా వైసీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. 28 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి రాజా ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాజా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. పార్టీలో చేరే వారందరికీ మంత్రి రాజా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగనన్న సర్కార్లో ప్రతి కుటుంబానికి మేలు చేశామని, మంచి చేశామనిపిస్తేనే మమ్మల్ని గెలిపించండి అంటూ మంత్రి రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశాము కనుకనే ధైర్యంగా ప్రజల ముందుకు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీల రాజ్యం ఎలతాయని ఆయన పేర్కొంటూ ప్రజలు జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు హయాంలో దోపిడీ తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని మంత్రి రాజా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినీడి బాబు, కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్, మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, లోవ దేవస్థానం మాజీ చైర్మన్లు బొంగు ఉమారావు, లాలం బాబ్జీ, గ్రామ సర్పంచ్ జగటాల వీరబాబు, ఎంపీటీసీ కొత్తపల్లి మాణిక్యాలరావు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఎస్ రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లమిల్లి గోవిందు, రుత్తల జోగిరాజు, కొరుపోలు కృష్ణ, గర్సింగి దొరబాబు, సర్పంచులు ఎస్ రాంబాబు, బంటిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని వాళ్ళు అందరికీ ఇల్లు ఇస్తానన్న మాట ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఒక రాబో 5-6 నెలల్లో మన గవర్నమెంట్ వస్తుంది, అందరికీ కూడా ఇల్లు ఇస్తాం. ఎవరికైనా తక్కువ అయితే ముందు పెట్టుకున్న వాళ్ళు అందరికీ ముందు ఇచ్చేసి తర్వాత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తర్వాత ఇస్తాం. ఎందుకంటే మన గవర్నమెంట్ ఎందుకు వస్తుందని చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో లేదు, జనాల్లో తెలుగుదేశం పార్టీ లేదు. 120% మంది జనంలో ఉంది తెలుగుదేశం పార్టీ, 80% వైఎస్ఆర్ అంటే 20% తెలుగుదేశం పార్టీ అంట. అంటే నా లెక్క ప్రకారం వాళ్ళకి మనం వచ్చిన 23 సీట్ల కన్నా తక్కువ సీట్లు వస్తాయి సార్. జగన్ గారు ఊరుకునే అంటలు లేదు, Y0 175 మనకు 175 ఎందుకు అంటున్నా, ఎందుకు రావాలి జగన్ గారు ఊరుకునే అంటలు లేదు. నిజంగా వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు Y0 175. ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు కూడా జగన్ గారి పరిపాలనకి ఆమోదం తెలిపి జగన్ గారితో మేమున్నామని చెప్పి తెలియజేస్తాం. దానికి ఉదాహరణ ఇక్కడ ఇంతమంది అక్కడ నేను వస్తానో రానో సడన్ గా వచ్చాను, ఇంతమంది ఉన్నారు. అదే వారం రోజుల నుంచి పలానా ఊర్లో మా ప్రచారం, పలానా ఊర్లో మా ప్రచారం, పలానా ఊర్లో మా ప్రచారం అంటే కొట్టు మరి 20 మంది 30 మంది కూడా ఉంటున్నారు. లేదా కాల్ నుంచి 10 మంది 20 మంది తీసుకొచ్చుకోవడం, అంతా తెచ్చుకోవడం, ఇలా కవర్ ఒకటి కూడా అంతేగాని వాలంటీర్గా ఎంత మంది రానున్నది అది ఎక్కడ, అది చిన్న గ్రామంలో సాధ్యపడదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అభివృద్ధికి సంక్షేమానికి ఈ ప్రభుత్వం జగనన్న కట్టుబడి ఉన్నాడు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు మంచి జరిగితేనే ఓటేయండి జగనన్నకి, మేము మంచి జరగకపోతే ఓటు నాకు. మీకు మంచి చేస్తేనే ఇవ్వండి, మంచి చేయకపోతే ఓటు ఇయ్యదు. మీకు అన్యాయం చేస్తే నాకు ఓటు ఇయ్యదు, మీకు మంచి చేస్తేనే నాకు ఇవ్వండి. నాకు ఏ అవకాశం ఇస్తే మీ అందరికి కూడా మంచి చేసి.